హాయ్ నేను మీ రాజీవ్ కనకాలం ఇందాక ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్లో మా అభి కొంత మా నాన్నని ఇంటర్వ్యూ చేశారు నే అయితే ఇక్కడ యాజ్ అ సన్ అండ్ యాజ్ అ స్టూడెంట్ రెండు విధాలుగా ఐ వుడ్ లైక్ టు అంటే నేను నా నా ఎక్స్పీరియన్స్లో కొన్ని అప్పుడు నేర్చుకున్నాను అది మళ్ళీ ఇంకొకసారి జ్ఞప్తికి చేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి నెమరేసుకుంటూ ఇంకా ఇంకా ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎందుకంటే ప్రాబ్లీ మా నాన్న దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్లో ఐ వుడ్ బీ ఐ థింక్ ఐఎమ్ రేటెడ్ వన్ అనుకుంటున్నాను ఇఫ్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అంటే స్టార్ ఉంది పక్కన పెడితే చదువు నేర్చుకున్న విషయంలో ఎందుకంటే ఓవర్ ది ఇయర్స్ చాలా ఏళ్ళు అంటే నా చిన్నప్పటి నుంచి ఆ క్లాసులు చూస్తూ ఆ చిన్నప్పటి నుంచి ఆ క్లాసులో వాళ్ళతో నటిస్తూ ఆ తర్వాత నేను డిగ్రీ చేసిన తర్వాత మా నాన్న దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు నాకు గురువులై నాకు చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని క్లారిఫికేషన్లు కొన్ని బహుశా ఆ రోజున నాకు అర్థం కాకపోవడము ఇంకోటం మళ్ళీ నేను రోజు వచ్చి నాన్నతో ఆ తాలూకు లెసన్స్ అని అడిగావాను అలా నేను డిగ్రీ చదువుతున్న మూడేళ్ళు అంతకుముందు నేను దో ప్రాక్టికలీ ఇన్స్టిట్యూట్లో ఉండి క్లాసులు చేసినా నాకు ఆ సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ ఉండేది కదా ఆ మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఎంఏ రెండు సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలన్నీ చాలా గొప్ప లెసన్స్ అంటే నేను యాక్టర్గా నిలబడ్డానికి బాగా తోడ్పడిన లెసన్స్ అవన్నీ సో అలాంటివి మీ ముందుకి ఈరోజు కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే కొంత షేర్ చేసుకుందామని కొంత అంటే ఈ అభినయ వేదం మా అభి స్టార్ట్ చేసినట్టుగా అభినయ వేదం నుంచి కొన్ని కొన్ని ఆస్పెక్ట్లు కొన్ని సెగ్మెంట్స్ నేను మాట్లాడతాను కొన్ని సెగ్మెంట్లు అభి అడుగుతారు అలాగే మిగతా స్టూడెంట్స్ ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ అయ్యి అడుగుతారు కూడా సో దానికన్నా ముందు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఒకటి సెక్యూర్డ్ లైఫ్ చక్కగా జీతం ఇస్తున్నారు ఆవిడకో జీతం వస్తుంది అలాంటిది ఆ జీతాన్ని వదిలేసుకొని ఇంకో జీవితం కోసం వెళ్ళడం ఏంటని బహుశా నాకు మొదట్లో అనిపించేది రెండు జీతాలు వస్తాయి కదా నాకు మేము కానీ తర్వాత తర్వాత ఏమైందంటే జీతం ప్రాధాన్యత లేకుండా పోయింది ఆవిడికి ఆయన పిలిచాడు మీరు వెళ్ళండి మీరు చదువుకొచ్చింది అందుకు కదా మీరు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు పిలవలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని ఫీలింగ్ ఉంటే ఎవరినన్నా వెళ్ళి దీంట్లో సక్సెస్ అయితే మీకు గొప్పే కదా మేడం ఈవి అడిగితే సరే వెళ్ళండి మీరు చేసేది అంత చదువుకు వచ్చింది అందుకే కదా నిజమే ఆయన చెప్పినట్టుగా అది ఒకవేళ అవుతుందేమో ఈ లోపల నేను ఉద్యోగం ఇక్కడ చేస్తాను కదా కంటిన్యూ చేస్తాను ఓకే సరే అనుకుని రిస్క్లో సగం తగ్గింది కదా అందుకనక వెళ్ళాను సినిమా ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ అంటే రెడ్ కార్పెట్ అని కాదు ఆపర్చునిటీస్ రాలేదని ఉద్దేశంతో ఇటు ఇటు సాంగ్రామ విషయం జాయిన్ అయ్యింది వచ్చాను అప్పుడు అదే అది అంటే అనుకున్న ఆపర్చునిటీస్ రాలేదన అనుకున్న కాదు ఏ ఆపర్చునిటీస్ రావట్లేదు ఓకే ఓకే సాంగ రామాలోకి వచ్చిన తర్వాత అక్కడ మేము వేసిన ప్రధానమైన నాటకం ఘేరడాలు అంటే చుట్టుముట్టండి అని ఆ తర్వాత చౌరస్తా చౌరస్తా కూడా మేము అనువదించుకున్నది అక్కడికి వెళ్తే ఇంకా కొంతమందికి మనం దీంట్లోకి తీసుకురావచ్చు అనే దురాశ కలిగి సెవెంటీ త్రీలో సెవెంటీ త్రీ జనవరికి అక్కడ జాయిన్ అయ్యాను ఓకే జనవరికి జాయిన్ అయ్యేటప్పటికీ విశ్వనాథ్ గారు ఒక బామ క్లాసులు రావడం ఇంటర్వ్యూలు చూడడం ఇలాంటివన్నీ చేసేవాడు సో ఆ విధమైన చను ఏర్పడింది నేను కాలమారిదులు చేసి ఉన్నాను ఇక్కడేమో క్లాసులు చేసే సంగతి అది చూస్తూ ఇలా ఉండగా ఒక రోజు నేను ఇంటికి వస్తుంటే ఇంటి ఆ ఇంటి ఎదురు కూడా నేనే తీసాను ఆఫీసు ఆయనతో పరిచయం ఎక్కువయాక కొత్తగా కట్టిన బిల్డింగ్ ఉంటే అది మాట్లాడి ఫిక్స్ చేసాం అది ఆ కథ కంపెనీ పెట్టడానికి అని తర్వాత తెలిసింది నాకు దాని ఎదురుకుండా ఉండేవాళ్ళం మీ అమ్మ నేను విశ్వనాథ్ గారు చేరు కూర్చున్నారు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఆయన ఓషిత కథ కథ చెప్పారు నేను పెద్ద ఇంటలెక్చువల్ డిస్కషన్ లాగా ఫీల్ అయ్యి బాగుందండి చాలా బాగుంది ఇది చాలా హెల్ప్ చేస్తుంది బహుశా శారదా సే ఇదే కనుక వంద రోజులు ఆడొచ్చు నా శోభన బాబు కనుక కొత్త వాళ్ళు అయితేనో అయితే ఏ మీ చేతిలో మ్యాజిక్ ఉంది యాభై రోజులు తప్పకుండా ఆడుతుంది నువ్వే వేస్తే వేషం అన్నాడు నే నాకు అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టింది ఏడు వేడి సార్ అంత పెద్ద వేషం నా వల్ల ఈ పని కాదు కానీ మీరు ఇంకోళ్ళు ఎవరు చూసుకోండి అదే సినిమా దెబ్బతింటుంది అని చెప్పి చెప్పారు మాది నీకెందుకులే అన్నాడు అయిపోయిన తర్వాత ఆ వేళ స్టిల్స్ కూడా తీశారు తీసిన తర్వాత ఆ ప్రొడ్యూసరు అంటే ఓ సీత కథ తీసాం ప్రొడ్యూసరు ఏంటంటే ఎవడీడు కమెడియన్లో ఉన్నాడు అన్నాడు ఆయన అభిషాద్ గారు అలాగే ఉంటుంది ఆ వేషం అలాగే ఉండాలి అని చెప్పి తప్పించాడు సరే ఆ విధంగా మొత్తం మీద నేను ఓ సీత కథలో ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయితే అక్కడ నాకున్న స్కిల్స్ భయం కానీ ఇంకోటి కానీ అలాంటి మూమెంట్ కానీ ఇవన్నీ వాడించేసే ఉపయోగించేసాడు ఆయన సీన్స్లో వాటిలో మౌంట్ చేసాడు అలాగే అది అయిపోయిన తర్వాత సినిమా అయిపోయింది డబ్బింగ్ చేసేసాం ఫుల్గా సినిమా చూసాం సంతోషంగానే ఉంది చాలామంది నన్ను వేషాల కోసం అడిగేవాళ్ళు సినిమా రిలీజ్ అయ్యే అప్పటికి వేవ్ క్రియేట్ చేస్తుందా వేవ్ అంటే వేవ్ క్రియేట్ చేయకముందు వేషాలకు అడిగేది అక్కడే వేవ్ క్రియేట్ అయింది ఓకే ఇది అక్కడ చూసిన మద్రాసులో చూసిన ప్రతివాడు నన్ను స్టార్ లాగే చూశాడు అంటే లొకేషన్లో చూసి లొకేషన్లో కాదు ప్రివ్యూలు వేస్తా ఉన్నాం చూడు ఓకే ప్రివ్యూ థియేటర్లో చూసి ఓకే అప్పుడు అంటే కొత్త కైండ్ ఆఫ్ విలని అని చెప్పేసి అంటే అప్పటి వరకు తెలుగు సినిమాల్లో విలని అంటే ఒక ఫోర్స్డ్గా ఉండి ఫోర్స్డ్గా ఉండి లౌడ్గా ఉండి అని అరిచే దాంట్లో సన్నగా ఏదో ఉండి కుర్రాడు మైమ్ వాక్ చేసుకుంటూ చాలా క్రూయల్గా ఉండి అంత అంటే ఆ స్టైల్ అప్పట్లో ఆ దుట్ట ఎకరేయడం అన్నీ కూడా మీ నాన్న మొదలెట్టిన స్టైల్ అని చెప్పేసి చాలా మంది చెప్పారు నేను విశ్వథ్ గారు దీనికి చాలా వరకు ప్రధానకారు అదా ఇలా ఆడడం కూడా ఓకే ఆయన స్టైల్ కాదు ఆయన నేను మామూలుగా ఎప్పుడూ లాగరే అని ఉంటాను అది చూశాడు అది వాంటెడ్ టు ఓకే తర్వాత అది మిగతాది రజనీకాంత్ గారు వాళ్ళు వాడి అది గొప్ప స్టైల్ ఓసిద్ది కదా వెంటాన్ వెరీ వెల్ ఓ దానికేమో టూర్ కూడా పెట్టారు అవును ఇప్పుడు ఈ టూర్కి వెళ్ళినప్పుడు నీకేమీ చేదు అనుభవాలు ఏం కాలేదు ఎందుకంటే విలన్గా అంత దుర్మార్గుడు విలన్ ఇంకోటి అన్న చిన్నది ఉంటుంది కదా జనాల్లో ఇప్పుడు అంటే అట్లీస్టు అవి యాక్టింగు ఇంకోటి అప్పుడు నువ్వు అంటే ఇదివరకు విలన్ అంటే దుర్మార్గుడు అలా ఉండేది కదా ఇంప్రెషన్ మీ టూర్కి వెళ్ళినప్పుడు ఏమైనా అలాంటి అంటే చేదు అనుభవాలు కాదు కానీ నేను నారాయణమూర్తి సినిమా అడివి దివిటీలకి వెళ్ళినప్పుడు అక్కడ కాకినాడలో ఉన్నాం మేము ఆ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు మీట్ అవ్వడానికి మీట్ అవ్వడానికి వస్తే లేం కదా కూర్చున్నాం మాట్లాడుతుంటే అప్పుడు చెప్పారు వాళ్ళు సార్ మీరు ఆ రోజుల్లో ఓసేది కదా రోజుల్లో రోజా రమణ గారిని ఏడిపించినందుకు మిమ్మల్ని చంపేద్దామని చాలా సార్లు అనుకున్నాం సార్ చాలా థ్యాంక్స్ అండి నిజమే మరి అంతగా నచ్చింది మీకు ఐ లవ్ ఇట్ ఐ అని చెప్పేసి చెప్పేసి చెప్పారు ఏదేమైనా వాళ్ళ మనసులో అంత ఎమోషను పెళ్ళికి ఉంది అలాగ జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎవరు నన్ను పట్టుకుని హ్యాండిల్ చేయడం పట్టడం అలాంటివి ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఈ సెవెంటీ త్రీ తర్వాత ఇంత సక్సెస్ఫుల్ అంటే మూవీ సక్సెస్ఫుల్ అయిపోయి కొత్త రిలీజ్ ఆఫ్ యాక్టింగ్కి ఇంకొక కొత్త విలన్ వచ్చారు అన్న తర్వాత ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా మీరు చేశారు సిరిసిరి మూవా సినిమా సిరిసిరి మూవా తర్వాత ఏం చేసిన దాంట్లో అదేది సీతామహాలక్ష్మి విశ్వనాథ్ గారి దే ప్రేమబంధం ఇవన్నీ విశ్వనాథ్ గారి బట్ ఇంత సక్సెస్ఫుల్గా మొన్ని పేరు వస్తున్నప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా సడన్గా వై ఇన్ టు డైరెక్షన్ ఎందుకు మారిపోయిందంటే నేను ఇప్పుడు నేను యాక్ట్ చేస్తూ చూశారు ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఇద్దరు డైరెక్టర్లు తప్ప మిగిలిన వాళ్ళంతా నువ్వు ఆర్టిస్ట్ మీదే ఆర్టిస్టే చేయాలి దానికి చేయడానికి ఇంతమంది స్టూడెంట్స్ నేర్చుకున్న వీళ్ళు ఉపయోగించిన స్కిల్స్ ఏమి వాళ్ళకి తెలియవు కనుక నేను చేస్తే వీళ్ళకి ఏమన్నా బెటర్ ఓకే సౌలభ్యం వస్తుందేమో ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా నిజం ఓకే ఎందుకు అంటే అమ్మని ఫస్ట్ టైం చూసే నిజం నాటకంలో కాదు కాదు నా దగ్గరికి వీళ్ళు నాటకాభిమానులు నా ప్రొడ్యూసర్స్ ఎవరైతే వచ్చారో విద్యాసాగర్ సురేందర్ రెడ్డి వీళ్ళంతా రామ్మోహన్ రావు వీళ్ళందరూ నాటకాలలో ఎంతో ఎలాగోలాగ ఇన్వాల్వ్ అయ్యింది వాడు వాళ్ళు సినిమా తీద్దామని ఇది నిజం ఎన్నుకుని వచ్చారు నిజం నాకు నాకెందుకు అభ్యంతరం నాకు ఓకే అన్నాను ఇక అక్కడి నుంచి మొదలెట్టాము దాని మీద జంజాలతోటి వాటిలతోటి చేశాను కానీ వాళ్ళకి ఎవరు వాళ్ళు అప్పటికే బిజీగా అయిపోయారు దే కుడ్ నాట్ స్పేస్ అమ్ టైమ్ నేనే ఏదో ఒక కింద పడి మీద పడి ఉన్న దాంట్లో నాకు నాతో తెలివితేటలకి తోచింది అక్కడ చేయడానికి ప్రయత్నం చేశారు అది చాలా మంచి అంటే వెరీ వెల్ అక్లీమ్డ్ మూవీ కదా నిజము అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు అప్పట్లో బాపు రమణ గారు కూడా చాలా బాగా చేశారు బాగాతో కొత్తగా చేయించారు గుమ్మడి గారి చేతను కూడా అని మెచ్చుకున్న సినిమా కదా అది అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సినిమా చలిచేవంలో చలిచేవంలో స్క్రిప్ట్ అంతకుముందు విన్నాను నేను నిజం షూటింగ్ చేస్తున్న టైంలో నేను అతంతా చెప్పాను రాజుగారితో రాజుగారు వేరే చేయండి బాగా మీకు అనుగుణం మీకు కొత్తతో మొత్తం అంతా బాగా తెలుసు కదా రాజుగారు మా సాగం రామట స్టాఫ్ ఆర్టిస్ట్ అయ్యి సాగండరామటేశ్వర సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు ఆ రాజుగారు నేను రాళ్ళపల్లి అందుకనుక ఆ రాజుగారితో అసోసియేషన్లో ఇది వచ్చి దివ్య బాగా ఇది ఉన్న కన్విన్ కన్విన్స్ అయిన స్క్రిప్ట్ కదా అని చెప్పేసాను లేదు నువ్వు చేయాలి అన్నాడు ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూసర్లకి ఏదో ఉంటుంది కదా సినిమా హ్యాండిల్ చేయను సినిమా హ్యాండిల్ చేస్తే ఎట్లా కానీ మొత్తం మీద ఆ విధంగా చలిచేమలు నేనే డైరెక్ట్ చేయడం అది బాగా సక్సెస్ అవ్వడం అది జరిగింది నూట ఒక్క జిల్లాలకి అందగాడి కింద పాపులర్ అయిపోవడం నూతన్ ప్రసాద్ గారు ప్రసాద్కి కొత్త లైఫ్ ఇవ్వడం నూతన్ ప్రసాద్ గారు సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నూతన్ ప్రసాద్ గారు టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఉంది కదా హలో నూట జిల్లాలో అందగాండి నేను ఎవరో తెలుసా అనుకుని మాట్లాడి సినిమా అంతా అయిపోయిన తర్వాత చేశారంట కదా కరెక్ట్ అది అయితే నూటకు జిల్లాలకి అందగాడే మాట వాడి ఓకే అప్పుడు మాకు పదకొండు జిల్లాలకి అందగాళ్ళం ఇలాగే దొడ్డిది నూట చేసాం అది అయింది వాడాం క్యారెక్టరైజేషన్ వర్కౌట్ అయింది అయిన తర్వాత ఇక్కడికి వస్తే తొమ్మిది రీళ్ళు ఉంది ఎడిట్ చేసింది ఇంకా మూడు రీళ్ళు ఉంటే కానీ సబ్సిడీ రాదు ఆయన తన కంగారు పడుతున్నాడు దేవరు రాజుగారు రాజుగారు అదే మేము కంగారు పడకాయా నేను దేఆర్ ప్లేసెస్ వేర్ వీ హెవ్ నాట్ షోన్ సంథింగ్ అని నేను దానికి లైన్ వేసి ఇచ్చారు వచ్చి రాయమంటే మా పరిచయ బ్రదర్సే ఇచ్చారు కూర్చున్నారు ఏదో మేము మా వల్లగా అధికారన్నారు అప్పుడు వీడి నూతన నూతన ప్రసాద్ నూట చేయాలని టెలిఫోన్ కన్వర్సేషన్ స్టేజ్ మీద చేస్తుండీ వాడు ఓకే అది ఎలా చేస్తాడో సార్ చేయమని అతనే పిలిచి అతనికి అప్పచెప్పాం సత్యనారాజుకి అతనికి వాళ్ళ కోసం రాసుకొచ్చారు తొమ్మిది ఫుల్ స్కేప్ అటు ఇటు తిప్పి చిన్న చిన్న అక్షరాలతో రాశారు రాసిన తర్వాత నేను అది తీసి దాన్ని కట్ చేసి ఆర్డర్ చేసి దాన్ని మన ఇంట్లోనే షూట్ చేశాం అప్పుడు ఆ ఇంట్రడ్యూస్ దాంట్లో ఆ టెలిఫోన్ కన్వర్సేషన్లో మధ్యలో ఈ అతను ఉంచుకున్న అమ్మాయిని ఓకే అది చేసాం ఇంట్రడ్యూస్ చేసాం అది ఆవిడ పేరు తాద్రేన్ రాజేశ్వరి ఆవిడ బాగా నవ్వింది మొత్తం మీద సీన్ వర్కౌట్ అయింది బాగా జనంలో క్యాచ్ వెళ్ళింది ఆ తర్వాత మిగిలిన సీన్స్ కూడా పొలంలో సీన్స్ అవి కూడా రత్తితో తిట్టడం ఇవన్నీ తర్వాత రాసుకున్న సీన్స్ ఓకే అండి కలిపితే ఫుల్ ఫ్లెజ్డ్గా సినిమా చలిచిమలో అయిన తర్వాత చేసింది నాగమల్లి సినిమా అయినా నాగమల్లి ఎస్ కమర్షియల్ కదా అవుట్ బ్యూటిఫుల్ నెంబర్స్ కదా అంటే మ్యూజికల్ పరంగా చూస్తే ఈ రోజుకి కూడా అంటే ఒక ఆల్బమ్ సాంగ్స్ అని యూజువల్గా ఏదైనా ఉన్న నాలుగు సాంగ్ల్లో లేకపోతే ఐదు సాంగ్లో ఒకటి హిట్ అవ్వచ్చు రెండు బాగుండవచ్చు మూడు నాలుగు ఐదు కొంచెం చూ ఇంచుమించు అలా ఉంటే సరిపోతుంది పర్లేదు అనుకోండి బట్ నాగమల్లి అనే ఆల్బమ్ చాలా అంటే ఉన్న నాలుగు సాంగ్స్ ఐదు సాంగ్స్ చాలా పెద్ద హిట్ కదా అప్పట్లో ఇక్కడ వాళ్ళకి కథ తీసుకుందే జంగ్లీ ఎక్కడి నుంచో మనం తీసుకున్నాం అది అడవిలో ఉండేది దట్ మ్యూజిక్ అనార్మ స్కోప్ ఇచ్చింది అది ఓకే ఆ నవల్లోనే ఉంది ఆ ఒకటి రెండోది విస్ వేటు సుందరామూర్తి గారు రైటరు ఆయన యథాశక్తి తీసుకుని రాసేసారు బాలు వాళ్ళు పాడారు మ్యూజికల్ హిట్ అయింది దాంట్లో వాళ్ళ మనసంతా రాజానాగేంద్ర మనసంతా చేస్తున్న పని మీదే ఉండేది ఓకే వాళ్ళు దాన్ని అంత మాధుర్యంగా దాన్ని చేయడం ప్రయత్నం చేశారు ఈ సినిమా ఎన్ని రోజులు ఆడింది ఈ సినిమా విశాఖపట్నం నూట యాభై రోజులు ఆడింది పండగ ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళు ఓకే మాకేమైందంటే ఈ సినిమా తయారయ్యేటప్పటికీ రకరకాల కాంప్లికేషన్స్ వచ్చాయి ఏంటి ప్రొడ్యూసర్ ఏమో ఇంజనీర్ అయిన ఐదు సినిమా సిమెంటు ఇంకోటి స్టీలు ఎవరికో బయట వాళ్ళకి ఇచ్చేసేదా ఆయన మీద కేసు వచ్చింది ఒకటి రిలీజ్ టైంకి ఎవరినైతే డిస్ట్రిబ్యూటర్స్గా పట్టుకుని ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు ఆ టైంకి ఆ డిస్ట్రిబ్యూటర్స్ తరఫు నుంచి సపోర్ట్ రాకపోవడంతో ఇది థియేటర్లు దొరకలే దొరికినంత మట్టుకు విజయవాడలో ఎక్కడో ఒక ఇది విశాఖపట్నంలో అలా దొరికినంత మట్టుకు విడుదల చేశారు బాగా రిసీవ్ చేసుకున్నారు జనం బాగా వచ్చారు ఆ సినిమా ఆఖరి రోజుల్లో ఎవరి చేతుల్లో ఉందో కూడా తెలియదు ఓకే అంటే నెగిటివ్ ఏమో కోళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఓకే అంటే సంతకాలు మా ఓకే ప్రాబ్లమ్స్ ఈ సినిమాకైనా ల్యాబ్ దగ్గర కూర్చొని మీరు ఏదో ధర్నా చేసి నాగమల్లికే ప్రింట్ తయారైంది ఫస్ట్ అంటే నా ఫోటో చూశాను అంతకు నువ్వు నాకు చెప్పిన గుర్తు అందరూ ఏదో ల్యాబ్ ముందు కూర్చొని టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఏమైంది అప్పుడు అదేమైందంటే ఆ రోజుల్లో డైరెక్టరు ప్రొడ్యూసరు కలిసి ఉంటారు కనుక వాళ్ళు ఏమేమి క్లియర్ చేయాలో అన్ని క్లియర్ చేసి వస్తారు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మా నా ప్రమేయం లేకుండా ల్యాబ్ సహకారంతో బయటికి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా ఎందుకు క్లియరెన్స్ మరియు టెక్నిక్ టెక్నీషియన్స్ ఎంతమంది అయితే పనిచేశారో వాళ్ళు డబ్బులు క్లియర్ చేయలేదండి ఓకే రెండు లక్షల చిల్లర మూడు లక్షల చిల్లర ఉంది దాంతో నేను వెళ్ళాను ఎక్కడికి చాంబర్కి వెళ్ళాడు చాంబర్కి వెళితే అక్కడ చాంబర్లో వాళ్ళు సరే చూస్తామని సాయంత్రం కూర్చోబెట్టారు వేయలేదు తర్వాత వాళ్ళ దగ్గర రెస్పాన్స్ జరిగాలి మళ్ళీ వాళ్ళ ఒక బయర్కుంటాను అతని దగ్గరికి వెళ్తే అతను ఎందుకు చూస్తాం కదా అంత అని సాయంత్రం వెళ్ళేప్పుడు అర్థమైంది వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు క్లియర్ అప్ ది థింగ్స్ రెండోది ఏంటంటే సాయంత్రం ఇక ప్రింట్లు పట్టుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు అని తెలిసింది అంటే రేపు రిలీజ్కి రేపు రిలీజ్కి నేను వెంటనే వెళ్ళాను అక్కడి నుంచి వచ్చేసాను నడిచే వెళ్ళాను అక్కడ చాంబర్ నుంచి ఏవిఎం దాకా నడిచి ఎందుకంటే వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ లేదు నాకు అవేళ్ళ స్ట్రైక్ కూడాను అక్కడికి వెళ్ళి నెమ్మదిగా ఒకళ్ళు తెలిసి అందరు తెలుస్తుంది కదా అదొక సినిమాకి సంబంధించిన వాళ్ళు డబ్బులు వచ్చిళ్ళు అందరూ అక్కడ చేరారు అక్కడికి వెళ్ళి రమేష్ గారితో మాట్లాడదాం అని ప్రయత్నం చేశారు ఏ రమేష్ గారు కొంచెంసేపు అట్టాటా చెప్పిన తర్వాత వాళ్ళు ఎందుకులే బయట కూర్చోమని అని చెప్పేసి అన్నాడు ప్రసాద్ స్టూడియో ల్యాబ్ బయటకు వచ్చేసి కూర్చోను అక్కడ కూర్చుంటే చాలా ఫీ కొంతమంది ఎడిటర్సు వాళ్ళు వీళ్ళు అందరూ చేరే ఫైటర్సు ఇక దాంతో కాంప్లికేషన్ మొదలైపోద్ది అని అర్థమైంది వాళ్ళకి అర్థమయ్యి లోపల కూర్చోండి లోపల కూర్చోండి అన్న లోపల కూర్చునేది ఏమి లేదండి వాళ్ళకి వాళ్ళ కష్టపడి పనిచేశారు ఇప్పుడు సినిమా వెళ్ళిపోయేటప్పుడు నాకు కనీసం నా బాధ్యత వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత నా మాట మీద ఆగేరాడులే అని చెప్పాను సరే ఇష్టం అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కొంచెం ఇంట్లో బిల్టెడ్స్ ఉంటారుగా కాస్తంత ఎక్కువ చేద్దామని ట్రై ప్రయత్నం చేయబోయే టైంకి బిల్టెంట్స్ అంటే కూర్చోమని కంట్రోల్ చేసి మధ్యన ఓ ప్రింట్ పట్టుకెడతామని బయటికి అడిగారు ఎందుకంటే ఎవరికో బయ్యర్లకి చూపిస్తున్నారు సరే చూపి చూపించండి మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలని చెప్పారు సరే అన్నా వెళ్ళారు పట్టుకెళ్ళారు రాదు పదిహేను రాదు పదకొండే లేదు తెల్లవారులో కూర్చున్నాం వాడు ఇదిగో అటు వస్తాడు ఇటు వస్తాడు ఇటు వస్తాడు చూస్తున్నాం అతను కానీ అతను ఫైనాన్షియల్ తిరుపతి రెడ్డి కానీ ఎవరు రాలేదు తెల్లారుగా ఎప్పుడు అల్లు రావలంగే గారి కొడుకు అరవిందు ఇంకోడు ఆవిడ వచ్చాడు ఇద్దరు వచ్చి కూర్చున్నారు ఏంటంటే ఏముందండి నేను సినిమా డైరెక్ట్ చేయకపోయినా పర్వాలేదు నేను యాక్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి అసలు కూడా చేసిన వాళ్ళకి వాళ్ళు కడుపులు కొట్టి పట్టుకుపోతూ ఉంటున్నారు ప్రింట్లు ఆపుతారే మనం చూస్తే ఎవరు ఆపలేదు నేను అందరిని మా దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేశాను వాళ్ళు ఇంకా ప్రింట్ ఒకటి పట్టుకెళ్ళి ఇంకా తీసుకురాలేదు మీరు రిలీజ్ చేసుకుంటున్నారంటే తీసుకోండి ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించేయండి అదొకటే నాకు అందుకని నాకే నా రికమెండేషన్ పని కూడా అడగట్లేదు అంటే మొత్తం మీద వాళ్ళు తొమ్మిది పది ఇంటికి ఇంటికి బయలుదేరని అయితే వాళ్ళు అక్కడే కూర్చున్నాం ప్రసాద్ ఇంటికి వచ్చాక ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే వాళ్ళ ఓకే వెళ్ళిపోయింది ఫిల్మ్ రిలీజ్ ఆ విధంగా అది అనాథ ఫిల్మ్ అయింది దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు బ్యాలన్స్ చేసేవాళ్ళు పబ్లిసిటీ చేసేవాళ్ళు ఓకే లేరు లేకపోవడంతో అది ఎలాగా ఆ తర్వాత ఇంకొక మూడు సినిమాలు డైరెక్ట్ చేసావు కదా ఏవేంటి అవి నాగమల్లి తర్వాత చేసినవి పుణ్యభూమి కళ్ళు తెరిచింది ఒకటి నాగమల్లి ఏమో కమర్షియల్ సినిమా పుణ్యభూమి కళ్ళు తెరిచిందేమో మళ్ళీ ఇదిగో ఇప్పుడుందాక నువ్వు అన్నట్టు మిలిటెంట్ రాడికల్ భావాలు ఇంకోటి అప్పుడు ఫైనాన్స్ ఫైనాన్స్తో కూడిన వ్యవహార సినిమా అంటే కోట్లు రావాలి అప్పుడు కోట్లు లేవు కొన్ని లక్షల్లో కానీ లక్షలు కూడా పెద్ద అప్పుడు అవును ఆ పెద్ద తీసుకొచ్చి వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తారు పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ విధంగా నేను అంటుంది చిన్న సినిమా ఇంకోటైనా కానీ కొంచెం రొమాంటిక్ సినిమాను కమర్షియల్ అలా కుదరలేదు బోయింటి బాగోత ఒకటే కృష్ణరాజు గారి సినిమా ఓకే అది చిన్న అటు ఇటు కాని ఫిల్మ్ ఇది పుణ్యభూమి ఈయనేమో రాజు ఇంకో రాజు ఆయన తీసాడు చెప్పాడు దానికి ఏమో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ఎలాంటి సినిమా అవ్వాలని కోరుకున్నాడంటే ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ సినిమా అవ్వాలని ఆయన దానికి స్క్రిప్ట్ కోసం ఆయన అనుకున్నది ఏమిటంటే మాలపల్లి అని ఒక నవల రాసాడు ఒక ఆయన ఆయన చేసిన నవల మనం తీద్దామని కూర్చున్నాడు ఆ విధంగా ఆ సబ్జెక్టు నా చేతికి వచ్చింది ఓకే పుణ్యభూమి కూడా తెరిచింది అయిన తర్వాత ఓయింట్ భాగవతం చేశారు ఓయింట్ భాగవతం చేశాక పుణ్యభూమి కూడా తెరిచారు ఎందుకని ఇప్పుడు సినిమాలు చేస్తూ డైరెక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు యాక్టింగ్ నుంచి ఇంకో ఏదో స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది డైరెక్షన్లోకి వెళ్ళాం డైరెక్షన్ చేస్తాం ఇప్పుడు డైరెక్షన్ వదిలేస్తే సడన్గా మళ్ళీ హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చింది అప్పుడు కొన్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా ఇదిగా ఉంది ఎందుకు ఏమి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా ఇప్పుడు డైరెక్షన్ చేస్తూ ఉంటే లేకపోతే వేటాలు వేస్తుంటే డబ్బు వస్తుంది అదే అంటున్నా ఇప్పుడు అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినప్పుడేమో అది వదిలేసుకొని వెళ్ళిపోయి లేనప్పుడు దానికోసం తాపతయ్య వచ్చింది అదే అన్న అంటే ఒక గవర్నమెంట్ జాబు సెక్యూరిడ్ జాబు వదిలేసావు ఇన్స్టిట్యూట్కి పిలిచారు సరే టీచర్గా ఉన్నావు నీకు వేషాలు వచ్చే వేషాలు వచ్చింది కూడా కొన్నిసార్లు కాదనుకున్నావు అంతేగా వచ్చిన దాన్ని కాదనుకున్నాం సరే అది అయిపోయింది డైరెక్షన్లో దిగారు డైరెక్షన్ చేస్తున్నావు సక్సెస్ఫుల్గా నేమ్ వచ్చింది అప్పుడు ఉన్న దీంట్లో కమర్షియల్ దీంట్లోకి సినిమాలు చేస్తున్నావు ఆలప సడన్గా మళ్ళీ అది వదిలేసి మళ్ళీ ఇక్కడికి హైదరాబాదు దేనికి హైదరాబాద్కి ఎందుకంటే ఈ పుణ్యభూమి కళ్ళు తెరిచి స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు చాలా టైట్గా చెప్తున్నాం కదా మా అవన్నీ కోసం ఎదురు చూసి ప్రొడక్షన్స్ అలా జరుగుతున్నప్పుడు తట్టుకోలేకుండా ఉన్న పరిస్థితులు ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి దీంట్లోంచి బయటపడడానికి అని అనుకుంటున్నప్పుడు నాకు ఎవరు ఇక్కడి నుంచి ఏఆర్ కృష్ణ ఫోన్ చేశాడు దేవదాసు నువ్వు అమ్మాయి కావాలి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం మళ్ళీ గవర్నమెంట్ అది ఓకే దాంట్లో జీతం వస్తుంది కదా పోనీ పిల్లలు చదువుకోవడానికి కూడా అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది వైజాగ్ హైదరాబాద్లో అనుకుని అక్కడే అక్కడ చాలా ఫైనాన్షియల్గా అంకోలాగా బిగిపోయింది అందుమూలంగా బయటకు వచ్చేసి ఓకే అంటే యాక్టర్ ప్రిపేర్స్ అది దానికి నెక్స్ట్ ఈ ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంటు యాక్టర్ ప్రిపేర్స్ యాక్టర్ని ట్రైనింగ్ ఎలిమెంట్ నెక్స్ట్ అభినయ వేదం గురించి అంతా ఫర్దర్ ఎపిసోడ్లో వద్దాం అయితే ప్రస్తుతం మాత్రం మా నాన్న తాలూకు అంటే లైఫ్లో రొటీన్ అంటే తన రొటీన్కి భిన్నంగా ఎలా ఈదుకుంటూ వచ్చాడు ఒకవేళ గోదావరిలో సముద్రం నుంచి పులచేపలు ఎలాగైతే ఎదురు ఇదుకుంటూ ఎలాగే వచ్చాయో ఆయన ఎలా ఎదురు వచ్చాడు థియేటర్ ఆర్ట్స్ థియేటర్ ఆర్ట్స్ నుంచి మళ్ళీ సెమీ గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫౌండర్ ప్రిన్సిపల్గా ఉండి ఏం చేశారు ఏంటి అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకొంచెం നെക്സ്റ്റ് എപ്പസോഡ് തെളിച്ച് സ്റ്റേറ്റ്യൂൺ